వరంగల్ జిల్లా హనుమకొండలో 9 నెలలు చిన్న పాపతోని ఒక హంతకుడు అనండి, ఏదైనా అయినా ఆయనకి ఏదైనా పేరు చెప్తే కూడా అది తక్కువనే. భారతదేశంలో అంతా ఆయన ఏ విధంగా ఒక చిన్న పాపతోని చేసిండు భారతదేశంలో ఎక్కడ జరగలేదు. అట్లాంటి ఒక పెద్ద పాపం ఆయన చేసిండు. కానీ నేను ఒక మాట చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వంకి, మీరు ఏదైనా ఒక మంచి నేర్చుకోవాలంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితోని మన కేసీఆర్ ముఖ్యమంత్రి నేర్చుకోవాలి. అక్కడ కూడా కొన్ని రోజుల ముందే ఒక అజయ్ పాల్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అక్కడ కూడా ఒక రేప్ కేసు అయితే డైరెక్ట్ మా బీజేపీ గవర్నమెంట్ ఆ రేపిస్ట్ కి ఎన్కౌంటర్ చేసినారు. ఎవరు అడిగేది లేదు, ఎవరు చెప్పేది లేదు, రేపిస్ట్ కి డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలి అని నేను కూడా చెప్తున్నా. మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు మేల్కోండి, తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరి రోడ్డు పైన నరుకుంటున్నారు, రేపులు పెరుగుతున్నాయి, ఎక్కడ చూస్తే అక్కడ దౌర్జన్యం నడుస్తున్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మంచి మాట చెప్తున్నా, ఏ విధంగా యూపీలో మా యోగి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా బీజేపీ గవర్నమెంట్ రేప్ చేసే వాళ్ళకి ఎన్కౌంటర్ చేసినారు, మీరు కూడా నో ఎఫ్ఐఆర్ నో అరెస్ట్ ఇట్లాంటి కమినగాలకి మీరు ఎన్కౌంటర్ చేయాలి. ఎవరన్నా చిన్న పాప కానీ ఎవరికైనా రేప్ చేస్తే ఎన్కౌంటర్ చేయాలని నేను రాయసింగ్ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు నేను మీకు కోరుతున్నాను. ఒక భయం పుట్టాలే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భయమైనా పోయింది. ఎందుకంటే పబ్లిక్ కి తెలుసు మీతో చేత కాదని, మీ ప్రభుత్వంతో చేత కాదని పబ్లిక్ కి తెలిసిపోయింది. అందుకోసం ఎవరైనా రోడ్డు పైన నరుకుతున్నారు, దోపిడీ దొంగతనం అన్ని నడుస్తున్నాయి, చిన్న పాప కూడా చూస్తలేరు, చిన్న పాప కూడా రేప్ చేసి చంపేసినారు. కనీసం ఇప్పుడైనా మేల్కొని కొద్దిగా మా బీజేపీ వాళ్ళు, మా యూపీ ప్రభుత్వం, మా బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది కొద్దిగా కాపీ చేయాలని. Subscribe us and press the bell icon for more interesting updates.